Hi friends, welcome back to my channel Kritika Varma. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? మీ మనలో క్యూరియస్ చాలా ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నేను కూడా ఇంట్లో ఉండి ఉండి చాలా రోజుల తర్వాత ఇలా పొలం వచ్చానన్నమాట. చాలా రోజులు అయింది పొలం వచ్చి. సో ఇలా వద్దాం అనుకునేసరికి ఇది కొంచెం ఉండి వర్షం ఎలా వచ్చేస్తుందో. సరే ఇక్కడ తోటకూర ఉంది, కొంచెం కోసుకుని వెళ్దామని వచ్చానన్నమాట. సో నాతో పాటు మిమ్మల్ని మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ రండి నాతో పాటు. మాస్క్ అయితే కంపల్సరీ. పర్లేదండి. సో చూసారా గ్రీనరీ, కొంతసేపు ఈ గ్రీనరీలో ఉందామని వచ్చామన్నమాట నేను మా హస్బెండ్. మా అమ్మాయి మాత్రం ఇంటి దగ్గర పడుకుంది. ఓమ్మో చెప్పులు రావట్లేదు, అడుగు తీసి అడిగేద్దామంటే రావట్లేదు. సో మీకు కనిపిస్తుందా తోటకూర ఎక్కడుందో? అక్కడ గ్రీనరీ దగ్గర ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి మనం. సో ఇది ఎక్కడో కాదండి, మా పొలం దగ్గరే ఊర్లోనే. కొంచెం రెస్క్యూ చేసి వస్తున్నాం. చెప్పండి, పోయి రావట్లేదు నడుస్తుంటే. చెప్పులు వదిలేయడం బెస్ట్ ఏమో. చెప్పులు వదిలేస్తున్నాను, ఇక్కడ వదిలేసాను. హస్బెండ్ చెప్పింది వినాలి, హస్బెండ్ చెప్పింది వినలేదు. నేను మా హస్బెండ్ ముందే చెప్పారు వదిలేయాలని, నేనే వదులుకుండా వచ్చేసాను. సో హెల్మెట్ పట్టుకోండి. ఓకే, ఈ గ్రీనరీ అయితే చూసారా సూపర్బ్గా ఉంది. అసలు వచ్చేటప్పుడు కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకోవాలి. మా హస్బెండ్ నడిచిన దారిలో నేను కూడా వెళ్తున్నా, లేకపోతే జారిపోతాను. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? తోటకూర ఆర్గానికేనా? ఫుల్లీ ఆర్గానిక్ అంట. సో అందుకని కొంచెం రెస్క్యూ చేస్తున్నాం. మట్టి అయితే చూసారా జారుడు మట్టి, కాళ్ళు ఫుల్ బట్ అయిపోయినాయి. నేనైతే మాస్క్ కూడా తీయలేదు, భయం వేసింది. ఎందుకంటే భీమవరంలో కేసెస్ ఎక్కువ ఉన్నాయి. యా ఫైనల్ వచ్చేసాం. ఏదేది అనుకుంటున్నారా? ఏదే ఇక్కడ గ్రీనరీ కనిపించిందిగా అదే. హస్బెండ్ వెళ్ళిన దారిలోనే వెళ్దాం మనకెందుకు. యా ఫైనల్ వచ్చేసాం. 20 రోజులు తోటకూర, 20 డేస్ తర్వాత అంటే ఈ తోటకూర. అయ్యా చాలా చిన్న మొక్కలు ఉన్నాయి, మనం కోసుకోవడానికి అవ్వదే. ఫైనల్లీ వ్యూ ఆఫ్ తోటకూర. చాలా చిన్న మొక్కలు, కోసుకోవడానికి అవ్వదు. చాలా రిస్క్ చేసి వచ్చాం కానీ కోయడానికి అవ్వదు. చూసారా చాలా చిన్న మొక్కలు. చాలా బాగుంది, కొన్ని క్లిప్స్ వేసుకుని వెళ్ళాలి. అంతా తోటకూరేనా అండి? అయ్యో ఎవరో పెద్దదని చెప్పారు సో అందుకే వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా చిన్న మొక్కలు, ఇదంతా ఫుల్లీ తోటకూర. మ్యా మ్యా
ఇక్కడ వచ్చేసి ఫుల్లీ పొలాలు. అక్కడ ఎవరో వర్క్ చేసుకుంటున్నారు, విచిత్రంగా చూస్తున్నారు నేను వీడియో తీస్తుంటే. చూసారా చాలా బాగుంది కదా. మా ఊర్లో కరోనా ఎక్కువ ఉందండి, అందుకే ఊరు బయటకు వచ్చాం కొంచెం. సో ప్రస్తుతానికి అయితే నేను ఏమీ కొయ్యలేదన్నమాట, చాలా చిన్నగా ఉంది కదా మొక్క. సో ఒక 1 వీక్ తర్వాత వచ్చి కోస్తానన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూశాను కదా, సో ఫీలింగ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట, అంటే చాలా ఎక్కువ హ్యాపీగా ఉందన్నమాట. కొంచెం బయటకు వచ్చి గ్రీనరీలోకి వచ్చేసరికి ఊర్లో ఉండి ఉండి అయ్యి బాబాయ్ కేసెస్ ఏమి ఉన్నాయండి బాబు, అసలు బయటికి రావాలంటేనే భయం వేస్తుంది, అసలు ఇంట్లో చిన్నపిల్ల కూడా ఉంది. సో 1 వీక్ తర్వాత వచ్చి కోస్తాను కదా, అప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేసి పెడతాను. సరే అండి, ఇంకెళ్ళిపోదాం. చూసారా కాళ్ళకి మట్టి అయితే ఎలా అంటుకుందో. ఇప్పుడు దీన్ని వెళ్ళి వాష్ చేసుకోవాలి నేను. ఏది దోసపాటు పెట్టే దోసకాయ ఎవరు తొక్కేసారు అయితే. అక్కడ దెమ్మ మీద ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, దోసకాయలు వచ్చేస్తాయి. అక్కడ దెమ్మ మీద కొన్ని దోసపాదులు ఉన్నాయి చూడండి, కాయలు ఉంటాయి. సో మా హస్బెండ్ నాకు సపోర్ట్ ఇస్తున్నారు అన్నమాట, ఇది దాటడానికి నాకు భయం వేస్తుంది, ఎగిరిపోతున్నామని భయం వస్తుంది. ఓకే జంప్ చేసేసాను, ఫైనల్లీ వచ్చేసామన్నమాట. చూసారా వర్షం పడుతుంది, అక్కడ వాళ్ళు పొలం పళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు అయితే విచిత్రంగా చూస్తున్నారు వీడియో తీస్తుంటే. ఎనీవేస్ ఫైనల్లీ వచ్చాను కాబట్టి వీడియో తీస్తున్నాను. సో మనం ఇప్పుడు వెళ్ళొచ్చింది అక్కడికి అన్నమాట, ఇది ఎస్ అది. మా హస్బెండ్ దోసకాయ పాదు పెట్టారనమాట. సో దోసకాయలు ఉన్నాయా లేదా, ఎంతవరకు వచ్చినాయి అని చూస్తున్నారు. ఉన్నాయా? ఓ ఈ సైజ్ వచ్చినాయి అంట. ఓకే ఇంకా 1 వీక్ అవుతుందేమో, 10 డేస్. చూసారు ఎంత గ్రీనరీ ఉందో. సో ఇది వచ్చేసి మా పొలం అన్నమాట, కాకపోతే చూసారు కదా వర్షాలకి ఫుల్ వాటర్ వచ్చేసింది, ఫుల్లీ వాటర్. ఇంకా మా హస్బెండ్ అక్కడ బెండకాయలు అయ్యి పెట్టారు. సో ఏమన్నా వచ్చినాయేమో కట్ చేద్దామని వచ్చాము, కానీ వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఫుల్ అంటే ఇలా చుక్కలు, అలా క్రేజీగా ఉంది. ఎందుకంటే మమ్మీ పుట్టిన తర్వాత ఇలా రాలేదన్నమాట ఇప్పుడు. మా హస్బెండ్ ఈస్ చెక్కింగ్ ఫర్ వెజిటబుల్స్. ఇక్కడ కూడా దోసకాయలు ఉన్నాయి, కానీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఎక్కడైనా గుంట గలగరాకు దొరుకుతుందేమో, తలకి పెట్టుకుందామని చూస్తున్నా కానీ ఎక్కడా దొరకట్లేదు. ఏమన్నా ఉన్నాయా? ఎస్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. ఎస్ ఒక పుచ్చకాయ అయితే వచ్చింది.
చూసారా ఇంతే అవుతుందా, ఇంకా సైజ్ వస్తుందా చూద్దాం చూద్దాం. కానీ అన్న చూస్తే కోసేస్తారేమో. రోజు వచ్చి కొంచెం చూస్తాను. లీవ్స్ కవర్ చేసేసేయండి, అప్పుడు ఎవరికి కనిపించదు. చూసారా పుచ్చకాయ అయితే వచ్చింది ఒకటి. ఏ సరన్నా చూస్తారు కోసేస్తారని లీవ్స్తో కప్పెట్టేస్తాను అనమాట, ఎందుకంటే ఇది ఓపెన్ స్పేస్ కాబట్టి. అక్కడ అయితే ఇంకో పచ్చిక దొరకచ్చు. మా బండి అయితే అక్కడ పెట్టేసాం అనమాట, సో అక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ వాకింగ్ వెళ్ళాలి. సో వచ్చేయండి, వెళ్ళిపోదాం.